హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు ఈరోజు షేక్ మహమ్మద్ రయాన్ షేక్ మహమ్మద్ జాకిర్ అనే బాబు ఇద్దరు బాబులు బర్త్డే చేసుకున్నారు వీళ్ళిద్దరికీ హ్యాపీ హ్యాపీ బర్త్డే సో ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే జూన్ ఒకటి నుండి మధ్యాహ్నం ఎండలో పనిచేయడాన్ని నిషేధించిందని కోవిత్ గవర్నమెంట్ అయితే ప్రతి సంవత్సరం ఈ రూల్ వస్తూనే ఉంటుంది మాత్రం ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే జూన్ ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు మధ్యాహ్నం ఎండలో పనిచేయడానికి లేదు పదకొండు గంటల నుండి నాలుగు గంటల వరకు పనిచేయడానికి లేదనమాట సో కొత్త ఇది కోవిత్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన రూల్ సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వరల్డ్ ద లార్జెస్ట్ వరల్డ్లో ప్రపంచంలోనే అతి పెద్ద పెట్రోలియం రిసెర్చ్ సెంటర్ని కోవైట్లో బిల్డ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి కాబోతుంది సో నెక్స్ట్ కోవైట్లో సాంప్రదాయ సిగరెట్ల కంటే ఈ సిగరెట్లు ఉంటాయి కదా ఈ సిగరెట్లు ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఉంటాయన్నమాట ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం అని చెప్పి డాక్టర్ కిలీత్ గారు తెలియజేశారు కోవైట్లో యువత ఫార్టీ నైన్ పర్ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ పురుషులు ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ మహిళలు ఈ సిగరెట్లు కాస్తున్నారంట నెక్స్ట్ కువైట్ నుండి తమ దేశాలకు వెళ్ళే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారు వారు ఫైన్ ఉన్న అన్ని రకాల ఫైన్స్ క్లియర్ చేస్తేనే వారు దేశం వదిలి వెళ్ళే విధంగా ఒక రూల్ తీసుకురావాలి ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఒక ఎంపీ గారు ప్రపోజల్ తీసుకొచ్చారు కానీ ఇంకా ఆమోదం ఏం పొందలేదు సో తర్వాత ప్రైవేట్ రంగాలలో ప్రైవేట్ ప్రైవేటు రంగాలలో ప్రవాసీల్ని రీప్లేస్ చేసి ప్రవాసీల్ని రీప్లేస్ చేసి బెదును వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చిందండో అయి సో అది దీనికోసం సన్నాలు కూడా చేస్తున్నారు తర్వాత వాణిజ్య మంత్రిత్వ శాఖ వారు తెలియజేశారు కువైటు కువైట్లో ప్రాథమిక ఆహార సరఫరాలకి ఆహార నిల్వలకి ఎటువంటి డోకాలు అయితే భరోసా ఇచ్చారు సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే కోవిడ్కి ఫుడ్ ఫుడ్ ఇంపోర్ట్స్ తగ్గిపోయాయని చెప్పి త్వరలో ఆహార క్రైసిస్ రాబోతుందని చెప్పి ఒక రకరకాల వాదనలు వస్తున్నాయి వీటన్నిటిని ఖండించారు ఓకే నెక్స్ట్ సౌదు విషయానికి వెళ్తారు సౌదు విషయానికి వెళ్తే మక్కలో ఒక హైదరాబాద్ చెందిన ఒక వ్యక్తి ప్రమాదోవసతో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయాయండి నెక్స్ట్ నకుల మాలమాత్ చేయడానికి నకులు మాలమాత్ అంటే చూడండి మీకు మీకు వీసా వ్యాలిడ్ వీసా ఉంది కానీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది కొత్త పాస్పోర్ట్ రెండు చేసుకుంటే ఆ ఈ ఈ కొత్త పాస్పోర్టు ఆ వీసా మీద మార్చుకోవాలి పాస్పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి దాన్ని నకులు మానవత్ అంటారు అయితే ఇది చాలామంది మిత్రులు ఇండియా వచ్చేసి వాళ్ళ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే రెన్యూల్ చేసుకుంటారు నకులు మామూలు చేయడం చాలా ఇబ్బంది పడుతుంటారు సో ఇటువంటి ఇబ్బంది గవర్నమెంట్ జోబారు వారు జాత్తు వారు దృష్టిలో పెట్టుకుని సో అప్సర్ ద్వారా సదరు వ్యక్తి యొక్క ఎక్స్పర్ట్ యొక్క కపిలు ఎవరైతే ఉన్నారో కపిల్ అప్సర్ అకౌంట్లో లాగిన్ అయ్యి నకులు మాలమ్మతి చేసేవో ఆన్లైన్లోనే ఈ పద్ధతిని లాంచ్ చేసిన నిజంగా గుడ్ న్యూస్ అనుకోవాలంటే చాలామంది మిత్రులకి నకులు మాలమో చేయించుకోక ఉద్యోగం కూడా పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది సో తర్వాత ఈ ఫైనల్ ఎగ్జిట్ వేయించుకోవాలండి జవజాత్ వాళ్ళు తెలియజేస్తారు ఫైనల్ ఎగ్జిట్ వేయించుకోవాలి అనుకుంటే కనుక మీ పాస్పోర్ట్ కనీసం అరవై రోజులు వ్యాలిడిటీ ఉండాలి అరవై రోజులు వ్యాలిడిటీ లేకపోతే ఫైనల్ ఎగ్జిట్ కోసం అప్లై చేసిన ఒక ఈ అప్సర్ సిస్టమ్ ఏదైతే సిస్టం సిస్టమ్ ఆటోమేటిక్గా దీన్ని క్యాన్సిల్ చేసేస్తుంది ఓకే సో ఇదండి సౌదీ సంగతి ఎందుకంటే ఇది ఆ ఫైనల్ ఎగ్జిట్ వేయించుకున్న అరవై రోజుల వరకు సౌదీలు కూడా ఉండే అవకాశం ఉంది సో తర్వాత యుఏ విషయానికి కాదు యూఏ విషయానికి షార్జాలో వేస్ట్ ఎనర్జీ టు ఎనర్జీ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారండి ప్లాంట్ స్టార్ట్ చేశారు సహజాలు తర్వాత అక్ర అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన ఒక ఎక్స్పర్ట్ మహిళ తమ బిడ్డని చంపేసింది సో ఇది కూడా కోర్టు వరకు వెళ్ళింది కేసు అయితే ఈమెకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష తర్వాత డిపోటేషన్ విధించారు సో తర్వాత అబుదాబిలో జరిగిన ఈ గ్యాస్ ఎక్స్పో ఎక్స్పోషన్లో గ్యాస్ ఎక్స్పోజన్ అయింది కదా అబుదాబీలో హోటల్లో అయితే ఇండియన్స్ కొంత చనిపోయారు ఇందులో పాకిస్తాన్ వరకు కూడా ఉన్నారు అయితే ఇండియన్ ఎంబసీ వర్క్ చేస్తుందని ఇండియన్స్ బాడీని ఇండియా ఇండియాకి పంపించడానికి నెక్స్ట్ మూ మూడు వందల మూడు కేసులు నమోదయ్యాయి యూఏలో సో తర్వాత మంకీ ఫాక్స్ కేసు యూఏలో నమోదైంది అఫీషియల్గా అనౌన్స్ చేశారు సో మంకీ ఫాక్స్ ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ 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 పద్నాలుగు దిశలు అని ఇప్పుడు ఇరవై దశలు పాకిపోయింది మంకీ ఫాక్స్ ఓకే నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్లో మంకీ ఫాక్స్ నమోదు కాలేదు వామన్లో ఫాక్స్ నమోదు కలదు అఫీషియల్గా ఈ అధికారులు తెలియజేశారు అయితే ఈ మంకీ ఫాక్స్ గురించి కొన్ని వివరాలు తెలియజేశారండి ఇది ఏడు నుండి వారం రోజులకి ట్రీట్మెంట్ చేసి తగ్గే అవకాశం ఉంది ఇది మంకీ ఫాక్స్ ఎవరికైతే ఉంటుందో వారు కాంటాక్ట్లోకి వెళ్ళడం వలన ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఐ మినిస్టర్ వారు తెలియజేశారు సో ఇంకో విషయం ఏంటంటే లేబర్ మినిస్టర్ వారు అప్డేట్ చేశారండి లేబర్ మినిస్టర్ వారు అప్డేట్ చేశారు గవర్నమెంటు ప్రైవేట్ సెక్టర్లో మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల వరకు రెస్ట్ ఇవ్వాలి ఎండలో పనిచేయడానికి లేదు రెస్ట్ ఇవ్వాలని చెప్పి మన గవర్నమెంట్ వారు మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు సో జూను జూలై ఆగస్టు మూడు నెలలు మూడు నెలలు ప్రతి సంవత్సరం అనుకోండి నెక్స్ట్ తంబాకు అమ్ముతున్న తంబాకు అమ్ముతున్న వ్యక్తులను అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తున్నారు వామన్లు నెక్స్ట్ బెహరన్ విషయానికి బెహర విషయానికి వెళ్తే అమెరికాలో ఒక స్కూల్లో కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో దగ్గర దగ్గర పంతొమ్మిది మంది పిల్లలు చనిపోయారు పద్నాలుగు నుండి ఇరవై సంవత్సరాలు పిల్లలు చనిపోయారండి సో వారికి సంతాపం తెలియజేశారు హెచ్ఎం కింగ్ గారు సో నెక్స్ట్ జీసీసీ గేమ్స్లో జిసిసి గేమ్స్లో బెహరన్ మహిళలు గోల్డ్ మెడల్ సాధించారు నెక్స్ట్ ఈద్ సందర్భంగా ఈ సందర్భంగా సౌదీ ప్రో లీగ్ ఫుట్బాల్ ఆటగాడు బెహరీన్ వచ్చి విపరీతంగా మద్యం సేవించి బెహరైన్ పోలీసులపైన దాడి చేసి ఈ కేసు కూడా కేసు కాస్త నమోదైంది ఇది కూడా పెద్ద రపసౌద్ది కోర్టు కూడా సబ్మిట్ చేశారు సో తర్వాత బెహరైన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజు డ్రైనేజ్ లైన్స్ ఏమవుతుంది లైన్ డ్రైనేజ్ లైన్స్ వర్క్ క్లియర్ చేస్తారండి ఎందుకంటే భారీ వర్షాలు పడేటప్పుడు డ్రైనేజ్ వల్ల ఈ ఫ్లో సరిగా లేక బాగా ఇబ్బంది పడుతుంది చాలాసార్లు మేము ఓతల్లో కూడా చెప్పుకున్నాం తర్వాత ఇంకో విషయం ఏంటంటే ముర్కబా ముకబాలో ఐదుగురు చనిపోయారండి బిల్డింగ్ అవ్వడం ఒక బిల్డింగ్ కూలిపోయి ఐదుగురు చనిపోయారు సో దా మంకీ ఫాక్స్ మంకీ ఫాక్స్ బెహరీన్లో నమోదు కాలేజించే అఫీషియల్గా అనౌన్స్ చేశారు కానీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సో నెక్స్ట్ ఇంకో విషయం ఖత్ర విషయానికి వెళ్తాం ఖత్ర విషయానికి వెళ్తే ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్లో బస్సు రూట్స్ని అప్డేట్ చేస్తున్నారండి కొత్త కొత్త రూట్స్లో ఇప్పుడు బస్సుని అప్డేట్ చేస్తున్నారు ఇంతకుముందు లేని రూట్స్ రూట్స్ కూడా ఇప్పుడు బస్సుని యాడ్ చేస్తున్నారు సో తర్వాత షమాల్ బల్దీ వారు ఫిష్ మార్కెట్లో ఒక చేపలు అమ్మే షాప్ను సీజ్ చేస్తారు అదేంటంటే వాళ్ళు తినడానికి ఓ యోగ్యంగా లేని చేపలు నమ్ముతున్నారండి ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరం అని చెప్పి షాప్ని సీజ్ చేశారు ఎవరైనా ఫుడ్ పోలీసు చేస్తే వన్ ఎయిట్ ఫోర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు సో ఆన్లైన్ ఆన్లైన్ అగ్రిమెంట్ సిస్టమ్ స్టార్ట్ అయిన నుండి ఖతర్లో ఆన్లైన్ అగ్రిమెంట్ సిస్టమ్ స్టార్ట్ అయిన నుండి తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షల అగ్రిమెంట్లు పూర్తయ్యాయి సో ఖతర్లో నెక్స్ట్ ఖతర్లో మిత్రా స్టోర్లో కొన్ని పదిహేడు సేవలను ఈ సేవలని ప్రారంభించారండి ఇందులో కొన్ని మీరు డిజిటల్ ఐడీలు నెక్స్ట్ లైసెన్సులు సో మీ యొక్క ముఖ్యమైన పత్రాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఈ వాలెట్లో కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఒక కొత్త సిస్టమ్ అప్డేట్ చేశారు వెహికల్ ఇస్తమారా లాంటి మొత్తం అని డిజిటల్గా డిజిటల్ రూపంలో సేవ్ చేసి పెట్టుకోవచ్చు సో తర్వాత మంకీ మంకీబాక్స్ నమోదు కాలేదించే అఫీషియల్గా అనౌన్స్ చేశారు వాటి వివరాలు అంటే ప్రత్యేకంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సో ఇది ఒక మనిషిని ఈ మంకీ ఫాక్స్ వచ్చిన మనిషికి కాంటాక్ట్లో వెళ్తే స్ప్రెడ్ అవుతుందని చెప్పి మిష తెలియజేశారు సో ఈ మంకీ ఫాక్స్ కూడా డబ్ల్యూహెచ్ వాడు వ్యాక్సిన్స్ త్వరగా తగ్గే విధంగా వ్యాక్సిన్స్ రెడీ చేస్తున్నారు దానికి ప్రయత్నం కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ ఖత్తర్ అమీర్ గారు క్యూని ఎలిజిబిత్ గారితో భేటీ అయ్యారు సో జనరల్ విషయాలు కెద్దాం జనరల్ విషయాలుకి వెళ్తే అమలాపురంలో అల్లర్లు జరుగుతున్నాయి బాగా విపరీతమైన అల్లరు జరుగుతున్నాయి ఇది ఈ జిల్లా కోనసీమ జిల్లా పేరు పేరు మార్చడం వల్ల ఒక అలర్ట్ జరుగుతున్నాయండి మొత్తం ఎక్కడెక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోయాయి బస్సులు కూడా ఆప్ చేశారు సో అందువల్ల నేను కూడా హైదరాబాద్లో ఉండిపోయాను అమలాపురం వెళ్ళకపోయాను సో నెక్స్ట్ మంకీ మంకీ మంకీపాక్స్ ఇరవై దేశాలకి స్ప్రెడ్ అయిపోయింది ఇప్పటికీ సో కొందరు మిత్రులు అడుగుతున్నారండి అప్పుడప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా చెప్పని చెప్పి అయితే నేను నేను రీసెంట్గా రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన షేర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన షేర్ అనేది దీని పేరు కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ అండి ఈ షేర్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను రీసెంట్గా ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ నాకు నచ్చాయి నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను సో మీరు చేస్తే ఫండమెంటల్ చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఓకే మన నెక్స్ట్ రోడ్డు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్